May I come in, Sheshu? Yeah. పర్మిషన్ అడిగి వస్తున్నావంటే ఏదో ప్లాన్ చేసావు? నేనేం చేయలేదు, మా అమ్మ చేసింది. అబ్బా, మళ్ళీ పెళ్లి చూపులా? అవును. చూడు శృతి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే హాలిడేస్ కన్నా నీ నీకు పెళ్లి చూపుల కోసం ఇచ్చే హాలిడేసే ఎక్కువ. ఆ విషయం తెలుసా నీకు? తెలుసు. తెలుసా? తెలుసు కూడా మళ్ళీ లీవ్ అడగడానికి వచ్చావు నువ్వు? ఏం చేయమంటావు శేషు? ప్రెగ్నెంట్ లేడీస్కి మెటర్నిటీ లీవ్స్ ఇచ్చినట్టు పెళ్లి కాని అమ్మాయిలకు కూడా పెళ్లి చూపులకు లీవ్స్ ఇవ్వాలి కదా. చాలా, ఇంకేమన్నా కావాలా? మరేం చేయమంటావు? మాకేమన్నా సరదానా పెళ్లి చూపులకు వెళ్ళడం? తప్పక వెళ్తున్నాం. చూడు శృతి, నీకు వెళ్ళడం సరదానో లేదా సర్దుకొని వెళ్తున్నావో అది నీ ఇష్టం, కానీ నీకు లీవ్ ఇవ్వడం ఇవ్వకపోవటం అది నా ఇష్టం. ఏంటి, ఇప్పుడు లీవ్ ఇవ్వవా? హా, నీలో నాకు బాగా నచ్చేది ఇదే శృతి. నా భార్య కన్నా ఫాస్ట్గా అర్థం చేసుకుంటావు. యు మే లీవ్ నౌ. లీవా? హలో, హోల్డ్ ఆన్, నువ్వు అడిగే లీవ్ కాదు. అయినా ఈ తెలివితేటలు వర్క్లో చూపించావు, వెళ్ళా. అన్ని తెలివితేటలు ఉంటే నీ దగ్గర ఎందుకు వర్క్ చేసా? ఏంటి? ఏం లేదు, వెళ్తున్నా. ఓ, వచ్చేస్తారు లీవ్ లేవని ప్రాణాలు తీస్తారు. అమ్మా, మా టీమ్ లీడర్ ఒప్పుకోవట్లేదే. వాడు ఒప్పుకోవడం ఏంటే నీ పెళ్లి చూపులకి? నేను చెప్తున్నా పెళ్లి పెళ్లి చూపులకు కాదే, లీవ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. నువ్వేం చేస్తావో తెలీదు, ఇంకా నా వల్ల కాదు. రేపు వెళ్ళి అబ్బాయిని చూసి మాట్లాడి అన్ని ఓకే అంటే నీ ఇష్టంతో పెళ్లి జరుగుతుంది. లేదంటే జరగదా? అంత లేదు, నువ్వు కలిసినా కలవకపోయినా రేపు వాడితో నీ పెళ్లి ఫిక్స్ చేస్తా. నా ముందు ఏడవటం ఆపు, రేపు అబ్బాయిని ఎలా కలవాలో ఆలోచించు. అమ్మా చెప్పే. ఏమైంది, ఎలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోయినా బాధపడుతున్నారా ఈ మధ్య జనాలు? బాగాలేదు కదా? సర్లే, ఏమైందో చెప్పు. పెళ్లి చూపులు ఎప్పుడూ జరిగేది కదా, కొత్తగా ఏమైందని? శేషు లీవ్ ఇవ్వట్లేదు, పెళ్లి చూపులకు వెళ్ళకపోతే ఎలాగోలా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది మా అమ్మ. అయితే వెళ్ళు. ఎలా, శేషు లీవ్ ఇవ్వట్లేదు కదా. శేషు లీవ్ ఒప్పుకోవట్లేదు, పెళ్లి చూపులకు వెళ్ళకపోతే మీ అమ్మ ఒప్పుకోదు. ఐడియా ఏంటి? రేపు మన ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, ఉంటే అవి తీసుకునేది నేనే కదా. అయితే ఏముంది, మీ పెళ్లి కొడుకుని ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు రమ్మని చెప్పు, ఇక్కడే అరేంజ్ చేద్దాం పెళ్లి చూపులు. ఇక మన పిచ్చా శేషు ఎలా ఊరుకుంటాడు? ఊరుకోక ఏం చేస్తాడు, మనం ఏమని చెప్తామా శేషుకి? చూసేవాళ్ళు కదా ఇంటర్వ్యూ, మనకది పెళ్లి చూపులు. అదే నీకు, నీకది పెళ్లి చూపులు. అంతే అంటావా? మనకి ఇంకో ఆప్షన్ ఉందా? లేదు కదా, ఫాలో అయిపో. రేపు మీ పెళ్లి కొడుక్కి మన ఆఫీస్ లొకేషన్ పంపి. ఓకే ఓకే. అదేంట్రా, పెళ్లి చూపులు జరగకుండా చూడాలి కానీ జరగడానికి నువ్వే హెల్ప్ చేస్తున్నావేంటి? ఈ పెళ్లి చూపులు అవ్వకపోతేనే పెళ్ళి అయింది, అందుకనే పెళ్లి చూపులు అవ్వాలి కానీ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలి. ఓహో, అర్థమైంది. ఏంటి మరి ప్లాన్? ప్లాన్లు పథకాలు ఏం లేవు, ఫ్లో వెళ్ళిపోవడమే. అంటే ఓకే మిస్టర్ కిరణ్, డూ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ సర్టిఫికేషన్స్? టెక్నికలా అంటే అది? ఆర్ దేర్ ఎనీ టెక్నికల్ వెబ్సైట్స్ యూ ఫాలో? ఫాలోవా? అయ్యో, ఇవేం నాకు తెలియదే. హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ సోర్స్ కోడ్ టూల్స్ బిఫోర్? ఇఫ్ ఎస్, ఎక్స్ప్లెయిన్ దమ్. నాకు అర్థమైంది, ఈ జాబ్ కూడా పోయినట్టే. శృతి, కమ్ ఇన్. యా, అంతా ఓకేనా? హా, ఓకే ఓకే. యు సెలెక్టెడ్, రేపటి నుంచి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నైట్ చేసిన చేతబడి వర్కౌట్ అయినట్టుంది. కలామందర్ సారీ అనుకుంటా, సారీకే కలర్ వచ్చేసింది. చెంటగా దిష్టి తీసేయాలి దీనికి. ఏమైంది? ఒక్క సెకండ్, ఇప్పుడే వస్తా. ఇక్కడ నుండి ఊపిరి ఆడట్లేదు. దేవుడా. రే, ఏమైంది? ఏంట్రా అమ్మాయి అలా ఉంది? ఎవరు? శృతిరా, శారీ కట్టుకొని వచ్చింది. ఓ, అయితే అయితే అంత సింపుల్ అంటావేంట్రా? ఏంటో అనుకుంటాం కానీ అమ్మాయిలు శారీ కడితే డేంజర్ రా. ఈ అమ్మాయి మరీ డేంజరు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం లేదులే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూసుకో చూసుకో. రే, కూల్ డౌన్ కూల్ డౌన్. మరీ ఇలా బయటపడిపో, బాగోదు. ఎవరు చూడట్లేదు కదా, కళలు కకృతం కనిపించలేదు కదా, మొహం బాగానే ఉంది. ఓకే. ఏమైంది? ఏం లేదు ఏం లేదు. వచ్చాడా పెళ్ళికొడుకు? ఫైవ్ మినిట్స్ అన్నాడు. అవును, ఇంతక తన పేరేంటి? అంటే ఊరికే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అని పిలవాలంటే అదోలా ఉంది. సందీప్. సందీప్, ఓకే. సాగర్. హా శేషు. అయిపోయా ఇంటర్వ్యూస్? ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకెవరైనా వస్తారా అని వెయిట్ చేస్తున్నాం. ఇంకెవరైనా వస్తారేమోనా? ఇదేనా విజయటో హైదరాబాద్ బస్ అనుకున్నావు ఏంటి? ఇంకెవరైనా వస్తారా అని వెయిట్ చేయడానికి? అంటే శేషు అది. అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అంటే నాకు హెల్ప్గా ఉంటుందని. తను నీకు హెల్పా? ఇచ్చిన వరకే సరిగ్గా చేయదు, మళ్ళీ నీకు హెల్ప్ చేయడం కూడానా? అయినా సరిగట్టేమిటి? బర్త్డే. ఓ, హ్యాపీ బర్త్డే. నాది కాదు, మా అమ్మది. మీ అమ్మ బర్త్డే అయితే నువ్వు సరిగట్టేమిటి? అంటే మా అమ్మ బర్త్డే అని అందరికీ తెలియాలని. తెలుసుకుని ఏం చేస్తారు? బ్యానర్లు కట్టి బ్యాండ్లు పెట్టి సన్మానం ఏమైనా చేస్తారా? నీకు బేసికల్గా వర్క్ తప్ప ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. బ్రో, శృతి, లెఫ్ట్ సైడ్ క్యాబిన్. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శృతి. నువ్వు? అది ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూ? నేను శృతిని. రండి రండి. ఇంటర్వ్యూకి ఎప్పుడు రావటమేంటి? పంచువాలిటీ లేదా? పైగా షేడ్స్ ఒకటి. శృతి కాలేజీ చెప్పాను, 10 మినిట్స్ లేట్ అవుతున్నా. చెప్పలేదా శృతి? శృతి, నీకు తెలుసా ఇతను? ఏంటి, రికమెండేషనా? ఎక్కడ చూసినా రికమెండేషన్లు ఏంట్రా బాబు? రికమెండేషన్స్ నాకు నచ్చవు. బా, వీడితో పెంట చేసేలా ఉన్నాడే. చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఇక్కడ. ఓకే శేషు, మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి, నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి వస్తాను. ఓకే. ఇంటర్వ్యూ అంటాడే మళ్ళీ. సందీప్ గారు, మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? శేషు, మీరు వెళ్ళండి, ఐ హ్యాండిల్ దిస్. ఎంత రికమెండేషన్ అయినా మెరిట్ అయినా సరే వీడిని తీసుకోబాకండి, బొత్తిగా పంచువాలిటీ లేదు. ఎవరు అతను? ఇంటర్వ్యూ అంటాడు, టైమింగ్ సెన్స్ లేదంటాడు, నాకు జాబ్ ఇవ్వను అంటాడు. నేను వచ్చింది పెళ్లి చూపులకా ఇంటర్వ్యూకా? ముందు మీరు కూర్చోండి సార్, మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇంతకీ ఇతనెవరు? ఇతను సాగర్. ఈరోజు ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, సో ఇంటర్వ్యూస్ ఇతనే తీసుకుంటున్నాడు. ఆయన వచ్చింది ఇంటర్వ్యూ కాదే. నువ్వు ఇలా సగం సగం చెప్తే ఆయనకేం అర్థం కాదమ్మా, పూర్తిగా చెప్పు. యాక్చువల్లీ ఇందాక వచ్చిన వాడు మా మేనేజర్, సో పెళ్లి చూపులు ఉన్నాయంటే లీవ్ ఇవ్వలేదు. అయితే అయితే లీవ్ ఇవ్వకుండా పెళ్లి చూపులేలా? అందుకే ఇలా సాగర్ హెల్ప్ తీసుకొని ఇలా అరేంజ్ చేశా. ఏమైంది? హలో సందీప్. అంటే కన్ఫ్యూజన్గా ఉంది, క్లారిటీ లేదు, బట్ ఓకే, పర్లేదు. చెప్పండి, కాఫీయా టీయా? ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అయ్యో, ఎందుకు లేవు, పుష్కలంగా ఉన్నాయి. సో ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటే ఆఫర్ లెటరు, ఒప్పుకోకపోతే టర్మినేషన్ లెటర్ ఇస్తారా ఏంటి? సార్ బా జోక్స్ వేస్తారు. ఇది జోకా? అయ్యో, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. ఇదేదో కాఫీ షాపు లేకపోతే మీ ఇంటి హాల్ అనుకోండి. మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. అవును, ఫీల్ ఫ్రీ. ఓకే, అయితే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. హలో, ఇదేం కాఫీ షాపు మీ ఇంటి హాలో కాదు, పర్సనల్ అంటే పర్సనల్. ఏది మాట్లాడుకున్నా ఇక్కడే మాట్లాడుకోండి. అంటే సాగర్ ఇప్పుడు బయటికి వెళ్తే శేషుకు డౌట్ వస్తుందని? శేషు? అదే మా మేనేజర్. ఓహో, ఓకే. సో మనం ఇలాగే మాట్లాడదాం, పర్లేదు, మీరు ఏమైనా మాట్లాడచ్చు.
ఓకే, సో నా జాబ్, నా శాలరీ, మా ఫ్యామిలీ స్టేటస్ అంతా మా అమ్మగారు మీకు చెప్పే ఉంటారు. మీ అమ్మగారు కూడా మీ గురించి చాలానే చెప్పారు. సో ఏమైనా చెప్పని ఉంటే మీరు చెప్పొచ్చు. మీ శాలరీ ఎంత అండి? 24 lakhs పర్ యానం. ఒకటి నెల 2 లక్షలా? యా. వాట్ ఆర్ ద టెక్నికల్ వెబ్సైట్స్ యూ ఫాలో? టెక్నికల్ వెబ్సైట్స్? హా శేషు, మాట్లాడుకోండి. సో యా, మీ అమ్మగారు చెప్పని ఏమైనా ఉంటే. అవును, మీరు ఎక్కడ వర్క్ చేస్తారండి? బెంగళూరులో. అవునా? అంటే ఇప్పుడు శృతి మీతో పాటు బెంగళూరు వచ్చేయాలా? యా, పెళ్ళాక తప్పదు కదా. ఎందుకండి ప్రతిసారి అమ్మాయి రావాలి? ఏ, మీరే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వచ్చుగా. ప్రతిసారి అమ్మాయి జాబ్ మారాలి, అమ్మాయి ఊరు మారాలి, అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోవాలి. తరతరాలుగా యుగ యుగాలుగా ఇదే ఆధిపత్యం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నెళ్ళి దారుణం చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. హ్యాష్ట్యాగ్ ఫెమినిస్ట్. మామయ్య తమ్ముడు అనుకుంటారు. కొంచెం ఓవర్ అయింది కదా. రే సాగర్, కూల్ డౌన్. సారీ, యూ క్యారీ ఆన్. సందీప్, మనం కొద్దిగా పర్సనల్గా మాట్లాడుకుందామా? బెటర్. ఇంత ఎమోషనల్ ఇంటర్వ్యూలు ఏం తీసుకుంటాడు? ఏమైందిరా? 2 లక్షలంటరా శాలరీ, ఒప్పేసుకుంటుంది. 2 లక్షలా? రేయ్, నేను ఆపరేషన్ చేయించుకొని వాడికి 2 పిల్లంగా ఉండిపోతా. రేయ్ చిచ్చి, నేనంటే ఎలా ఆలోచిస్తున్నాను. నవ్వుతూ మాట్లాడుతున్నారంటే నువ్వు ఇంకా మర్చిపోవడమే కరెక్ట్. ఏదో అనుకున్నారా? ఏదో అయింది. ఫైనల్లీ నేను వేసిన ప్లాన్ పోయింది, నా లవ్ పోయింది. బాధపడకు మామ. పర్లేదు లేరా, ఏదో 15 డేస్ బాధపడి తర్వాత ఇక యావరేజ్గా ఉండే ఒక ఐశ్వర్యరాయని చూసి పెళ్లి చేసుకుంటా. ఐశ్వర్యరాయ అంటున్నాడు, యావరేజ్ అంటున్నాడు. నిజంగానే ఫీల్ అవుతున్నాడా, లేకపోతే ఫీల్ అవుతున్నాడు యాక్ట్ చేస్తున్నాడా? ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. సో మిగతా మా మాట్లాడతాం. చలో, ఓకే, బాయ్. రైతన్ వస్తుంది, నువ్వు వెళ్ళు. అంతా ఓకేనా? అంతా ఓకే. అంటే నీకు బెంగళూరు వెళ్ళడం ఇష్టమేనా? నాకు బెంగళూరు రావడం ఇష్టం లేదని చెప్పేసా? అవునా? ఎందుకు? నాకు హైదరాబాద్ వదిలి వెళ్ళాలని లేదు, సో నేను రాను అని చెప్పేసా. కావాలంటే పెళ్లి తర్వాత ఇక్కడే ఉండమని చెప్పాడు. వీకెండ్స్లో హాలిడేస్లో కలుద్దామని చెప్పాడు. అవునులే, హైదరాబాద్ టు బెంగళూరు పెద్ద దూరమేం కాదు, వీకెండ్స్లో కలుసుకోవచ్చు. అంటే ఫ్యామిలీస్ని వీకెండ్స్లో కలవడాలు నాకు నచ్చవని చెప్పేశా. అంటే సంబంధం? గోవిందా. అంటే క్యాన్సిల్ అన్నట్టే. మరి మీ అమ్మ? పెళ్లి కొడుక్కి నచ్చకపోతే పాపం మా అమ్మ మాత్రం ఏం చేస్తుంది? థ్యాంక్ గాడ్. ఏంటి? ఏం లేదు, ఏం లేదు. అయినా పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? హైదరాబాద్లో ఉండే అబ్బాయి అయితే కరెక్ట్ నీకు. అంటే డైలీ కలవచ్చు. చిచ్చి, కలవడం ఏంటి, కలిసి ఉండొచ్చు, రెంట్ కూడా సేవ్ అవుద్ది కదా. యాక్చువల్లీ ఒకే ఆఫీస్లో ఉండే అబ్బాయి అయితే ఇంకా బెటర్. డైలీ వెళ్ళి రావచ్చు ఒకే బైక్ మీద కదా. కరెక్ట్. కానీ అలాంటి వాడు రావాలంటే అదృష్టం ఉండాలి. నువ్వు నన్ను చేసుకో. డైలీ మనము ఒకే బైక్ మీద వెళ్ళి రావచ్చు. అంటే పెట్రోల్ రేట్స్ కూడా పెరిగాయి కదా. అంటే మనం మనీ సేవ్ చేస్తే ఫ్యూచర్లో మన పిల్లల స్కూల్ ఫీజ్కి, అన్ని శారీస్కి. అంటే నువ్వు శారీలో చాలా బాగున్నావు కాబట్టి మనం సేవ్ చేసిన మనీ నీ శారీస్కి యూజ్ అవుతుంది. అంతేకాదు, ఒకవేళ వర్క్ ఎక్కువండి, నీకు ఆఫీస్లో లేట్ అయితే నేను నీకోసం వెయిట్ చేస్తా. ఏంటి, లవ్ చేస్తున్నావా? అయ్యో, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు ఓకే అంటే లవ్ చేస్తా. కావాలంటే మీ అమ్మతో నేను మాట్లాడతా, కావాలంటే ఎదురుకట్టం ఇస్తా. అమ్మాయితో ఓకే చెప్పించడానికి ఏమైనా చేస్తారు కదా మీ అబ్బాయిలు. ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోవాలి, కానీ ఇల్లరికమైనా వచ్చేస్తారు మా అబ్బాయిలు.